ఉన్న ఉపమానాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక కుమారుడు, ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరి ఎంతగానో జాబు చేసుకుంటున్నా, అన్ని విషయాలలో మరి అతను జాబు చేసి తల్లిని పోషిస్తూ అన్ని విషయాలలో తల్లిని మాట వింటూ ఉన్నాడు. కానీ తల్లి అంటుంది, కుమారుడా నీవు మారు మనసు పొందయ్యా, మారు మనసు పొందయ్యా అని చెబుతూ ఉంటే తల్లి మాటను కుమారుడు అంతగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే తల్లి ఎంతో చెబుతూ ఉండేది, కుమారుడా దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, మారు మనసు పొందు అని చెబుతూ ఉండేది. కుమారుడు అంతగా పట్టించుకునేవాడు కాదు. అలాంటి సమయంలో మరి ఒకసారి వాళ్ళ ఆఫీస్ నుంచి అందరూ కలిసి మరి ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని వారు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు అమ్మా నేను మా స్టాఫ్ అంతా కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నాం, నీవేమంటావంటే వెళ్ళిరా నాయన, చక్కగా వెళ్ళిరా అని కుమారుడికి చెప్పి ఆమె వెళ్ళేటప్పుడు కుమారుడికి ఒక దోసకాయ, పచ్చి రంగులో ఉన్న దోసకాయని ఇచ్చి ఒక 5-6 రోజులు కుమారుడు ఆ టూర్లోనికి వెళ్ళి వచ్చేటప్పుడు, నాయన నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు ఏ యొక్క నదిలోనికి వెళ్ళినా, అలాగే నీవు అనుకున్న ప్లేస్లోకి, పరిశుద్ధ స్థలాలలోనికి నీవు అనుకున్న స్థలానికి వెళ్ళినా, ఈ దోసకాయను మాత్రం నీ తీసుకెళ్ళాయా అని చెప్పింది. అలాగేనమ్మా అని చెప్పి కుమారుడు వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ నదులలో మునుగుతూ ఆ దోసకాయని కూడా దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నాడు, దాన్ని కూడా ముంచి తల్లి మాట ప్రకారంగా తిరిగి మరలా తిరిగి వచ్చాడు. వచ్చి ఆ తల్లికి, అమ్మా ఇదిగో నీవు ఇచ్చిన దోసకాయ, నేను నీకు ఇస్తున్నానని చెప్పి దోసకాయ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ రోజు కుమారుడికి భోజనాన్ని తల్లి ఏర్పాటు, అంటే డైలీ భోజనం చేస్తాం అనుకోండి, ఆ భోజనంలో మరి వడ్డించింది. ఆమెకు భోజనం వడ్డించిన తర్వాత ఆ కుమారుడు తిని, అమ్మా ఇది కూర నువ్వు తిని చూసావా, ఎంత చేదుగా ఉందేంటి, కనుక నువ్వు తిని చూసావా అంటే ఆ కుమారుడితో తల్లి అంటుంది, అయ్యా నీతో పాటు వెళ్ళిన ఆ దోసకాయ నేను చేదు దోసకాయనే ఇచ్చానయ్యా, ఆ దోసకాయ నీవు తీసుకుని వెళ్ళి నువ్వు వెళ్ళిన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి నీతో పాటు అది కూడా స్నానం చేసి వచ్చిందయ్యా, దానిలో ఉన్న చేదు మారలే మారలేదు, కనుక మరి నీవు కూడా ఈరోజు నీ పాపాన్ని పోగొట్టుకోవాలని నీవు ఎంతగానో పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి వచ్చావు, కనుక ఈ దోసకాయ మారందే, ఈ చేదు దోసకాయ మరి మామూలు దోసకాయగా మారలేదు అంటే నీ చేసిన పుణ్యక్షేత్రాలన్నీ కూడా నీ హృదయాంతరంగాలు మారిని అంటావా అని కుమారుడిని అడిగినప్పుడు ఆ కుమారుడు ఎంతగానో అవ్వకైపోయాడు. ఎందుకంటే అమ్మా నేను సత్యాన్ని గ్రహించలేకపోయాను, కనుక ఎందుకంటే నా జీవితము పుణ్యక్షేత్రాలను దర్శిస్తే నా హృదయాంతరంగాలు కూడా మారిపోతాయని నేను తలంచాను, కానీ నాకు ఈ దోసకాయే నాకు నిదర్శనముగా ఉన్నదమ్మా. ఈరోజు ఏ రీతిగా నీవు దోసకాయ ఇచ్చావో అదే రీతిగా ఉన్నదే, కానీ దానిలో చేదు మాత్రము పోనే పోలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, మనం ఏం చేస్తాం చెప్పండి, పుణ్యక్షేత్రాలు అనేకులు నదులలో స్నానాలు చేయటానికి, అలాగే కొండలు ఎక్కటానికి అనేకులు దేనికి వెళుతున్నారు చెప్పండి, పుణ్యక్షేత్రాలు అన్నిటినీ దర్శిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథము 4:14 చదండి, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి, నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, చెడుతనమును కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు, నీ యొక్క దుష్టాభిప్రాయములను కలిగి ఉండువు, యెరూషలేమా యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు ఎన్నాళ్ళు నీవు దుష్ట అభిప్రాయములు కడిగి ఉంటావు, నీ చెడుతనమును నీవు కడిగి వేసుకో. నీ చెడుతనాన్ని ఎక్కడ కడగాలి చెప్పండి, సముద్ర స్థానాలకు వెళ్ళినా,
అలాగే నీవు తపస్సులు చేసినా, అలాగే కొండలు ఎక్కినా, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని మొక్కులు మొక్కినా, దేవుడు అంటున్నాడు నీ హృదయంలో ఉన్న చెడుతనము పోనే పోదు. నీ హృదయాన్ని కడుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పేతురు, ఒకటో పేతురు చూడండి, 1:19 చూడండి. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని, విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. దేవుడు ఏమన్నారు చెప్పండి? అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును, నిర్దోషత్వమును నిష్కలంకమును, నిష్కలంకమైన రక్తము చేత మీరు విమోచింపబడాలి. నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేతనే మీరు విమోచింపబడాలి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళి ఎన్ని నదులలో స్నానాలు చేసినా, ఎంత తీర్థయాత్రలు చేసినా మీ పాపములు ఏమంటున్నారు చెప్పండి? యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఎంతకాలము నీవు దుష్ట అభిప్రాయాలతో ఇలా జీవిస్తావు? ఎంతకాలము ఇలాంటి అభిప్రాయాలతో నీవు నడుస్తావు? యెరూషలేమా, నా ప్రజలారా, దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు యెరూషలేమా, నేను ఏర్పాటు చేసుకున్న మహాపట్టణమా. కనుక ఈ లోకాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో మనలందరినీ సృష్టించాడు. కానీ అందరూ కూడా ఆయన మన కొరకు తన పాపము, మన కొరకు ఆయన ఏం చేశారు చెప్పండి? పాపముగా చేయబడి అమూల్యమైన రక్తము చేత మీరు పరిశుద్ధులు కావాలని ఆయన ఏం చేశారు చెప్పండి? మన కొరకు తన రక్తాన్ని చిందించి మనలను విమోచింపచేశాడు. కనుక ఆ రక్తంలో కడగబడాలి. కానీ మనము ఎంత కాలమున్నా మనము అక్కడికి వెళితే, ఈ పుణ్యక్షేత్రాలకు వెళితే పరిశుద్ధులు కాగలుగుతాం, అలాగే ఈ నదులలో చేస్తే స్నానం పరిశుద్ధులు అవుతామని దుష్టభిప్రాయాలు ఎంతకాలం మనము కలిగి ఉంటాం? దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, 2:22 దేవుడు ఏమంటున్నారు చెప్పండి? క్షారముతో కడుక్కొన్నను చెప్పండి, 22, నీవు క్షారముతో కడుక్కొన్నను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరకవలే, దోషము నాకు మరకవలే కనబడుచున్నది. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నీవు క్షారముతో కడుక్కొనిన, విస్తారమైన సబ్బుతో నీవు కడుగుకొనినను, నీ దోషము, నీ దోషాలు నాకు మరకవలే కనపడుతూ ఉన్నాయి. దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడు. మన హృదయములో ఉన్న ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు. ఇవి మారకుండా మనం ఏమీ కూడా చేయలేము. అందుకే యెషయా గ్రంథములో దేవుడు అంటున్నాడు, 1:18 చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి, మన వివాదము తీర్చుకుందాము, వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లబడును, కెంపుల వలె ఎర్రనివైనను, గొర్రెబచ్చు వలె తెల్లవి అగును. దేవునికి స్తోత్రము. దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ, రండి మనము వివాదం తీర్చుకుందాం. మీరు ఏ రీతిగా మీరు కడగబడతారు, మీ పాపములు ఏ రీతిగా మీరు కడుగుకొనినా ఇంకా నా దృష్టిలో మీ పాపములు ఎలా ఉన్నాయి చెప్పండి? మరకవలే కనపడుతున్నాయి. మీరు అనేక ప్రయాసలు పడుతున్నారు, మీ దోషములను కప్పుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు వాటిని కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. కనుక దేవుడు అన్ని విషయాలలో, అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి? యెషయా గ్రంథములు, ఇదిగో మీ పాపములు రక్తముల వలె ఎర్రవిగా ఉన్న, అవి హిమముల వలె, అవి రాళ్ల వలె అయినా దేవుడు అంటున్నాడు వాటిని నేను గొర్రెబొచ్చుగా చేస్తాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అంత శక్తి ఉంది. ఆయన రక్తములు, అమూల్యమైన రక్తము చేత కడగబడితేనే కానీ నీ పాపపు స్వభావం పోనే
బోదు నీవు దేవుని రక్తములో కడగబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుని అమూల్యమైన రక్తము నిన్ను కడగకపోతే నీలో పాపపు స్వభావాలునే ఉంటాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. 1 కొరింథీయులు 7:23 చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడి ఉన్నాడు ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండవలెను ఉండండి. దేవుడే ఉన్నారు చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీకు ఇచ్చింది దేవుడు. విలువ పెట్టి కొనబడ్డాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఎలాంటి వారు చెప్పండి? మీ యొక్క దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుడు వాటిలో నివసిస్తున్నాడు. ఈ లోకములో ఆయన ఎక్కడుంటాడు అంటే కొండలు ఎక్కాలని అవసరం లేదు, మనము గుడ్డలకు వెళ్ళవసరం లేదు, సముద్రాలలోనికి వెళ్ళవసరం లేదు, అలాగే మనము తపస్సులు చేయవసరం లేదు, ముళ్ళ మీద పడుకోని అవసరం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నీ పరిశుద్ధమైన నీ హృదయములో నివాసం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము మన పాపములను పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకమంతా కూడా పాపాలు పోగొట్టుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అనేక విషయాలలో తిప్పలు పడుతున్నారే. కానీ దేవుడు అంటున్నాడు, వారి పాపములు ఇంకా నాకు మరకవలే కనపడుతున్నాయి. కనుక వాటి వల్ల ఉపయోగము లేదు. యేసు రక్తములో కడగబడితేనే నిర్దోషమైన రక్తము చేత మీరు విమోచింపబడితేనే మీరు క్రీస్తు సంబంధులుగా మారుతారు. క్రీస్తు స్వరూపము మరలా మీలో ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, సామెతల గ్రంథము 23:26 దేవుడే ఉన్నారు చెప్పండి. చెప్పండి, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడే ఉన్నారు చెప్పండి, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిస్తే. యెహెజ్కేలు గ్రంథము 36:26 దేవుడే ఉన్నారు చెప్పండి, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలగ చేస్తదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా నిధులన్నిటినీ గైకొని వారిగా నేను చేయటానికి సిద్ధముగా ఉన్నాను. నీ హృదయాన్ని నాకీ కుమారుడా. ఎంత కాలము ఇంకా ఈ లోకాశల్లో ఉండవు? ఎంత కాలము అల్పమైన వాటి కొరకు పరిగెడతావు? వ్యర్థమైన వాటి మీద నీవు ఎంత కాలం ఉంటావు? దేవుడు అందుకే మరి మనకు ప్రేమతో పిలుస్తున్నాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకి, నేను దానిని శుద్ధి చేసి మెత్తని మాంసము గుండిగా చేసి. దేవుడు అంటున్నాడు, దానిలో కరుణ మనకేం చేస్తారు చెప్పండి? ప్రేమ, దయ, కనికరము, సమాధానము లేని హృదయాలకు సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన హృదయాన్ని శుద్ధి చేసి ఈ పాపముతో శాపముతో నింపబడిన హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే మనం సమర్పణ చేస్తామో, ఆయన అమూల్యమైన రక్తముతో కడిగి నీ పాపపు స్వభావాలు తీసివేసి మెత్తని మాంసము గుండిగా చేసి. దేవుడు అంటున్నాడు, నా కట్టడలను అనుసరించు వానిగా చేస్తాను అంటున్నాడు. విధులను గైకొని నా నిధులన్నిటినీ కూడా నీవు గైకొని వానిగా చేస్తాను. 2 కొరింథీయులు 5:17 ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను యేసుక్రీస్తునందు ఉండడానికి ఇష్టపడిన ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతాడు. నూతన జీవితం, పాపపు స్వభావాలు ఇక ఉండనే
ఉండవు. దేవుడు అంటున్నాడు, నీలో పాపపు స్వభావాలు ఇంకా ఏలుబడి చేస్తున్నాయి అంటే, నీవు రక్షించబడి ఇంకా నీవు పాపమునే నీవు కలిగి జీవిస్తున్నావు అంటే, ఇంకా దేవుని మాటను నీవు వింటలేదు అంటే, దేవుడు ఏమన్నారు చెప్పండి, క్రీస్తుని నీవు ఆనుకుని లేవు, క్రీస్తు రక్తములో నీవు కడగబడి లేవు. కనుక క్రీస్తు రక్తములో కడగబడితే దేవుడు నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు, ప్రేమ దయ కనికరము కలిగిన ఆత్మనిస్తాడు, ఆయన ఆలోచనలన్నీ నీలో ఉంటాయి, క్రీస్తు స్వరూపము నీలో ఉంటుంది. కనుక దేవుడు అలాంటి గొప్ప దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. కనుక మనం దేవుని సన్నిధిలో ఆయనకు హృదయాన్ని ఇచ్చి మన పాపములను మనం కడిగి వేసుకోవడానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. చూడండి అపొస్తల కార్యము 4వ అధ్యాయము చూడండి 13వ వచనములో చూడండి, వారు పేతురు యోహానులను చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారంట. పామర్ వారు ఎలాంటి వారు చెప్పండి? యేసు ప్రభు శిష్యులు విద్యలేని పామరులని. వారు విద్య కలిగిన వారు కాదు, ఈ లోక జ్ఞానం వారికి తెలిసింది కాదు. వారికి తెలిసిందల్లా కేవలము వారి బ్రతుకు ఒక్కటే తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారులారా నా మాట వినండి, మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. అలాగే దేవుని మాటను బట్టి యేసు వారికి చెప్పినట్లుగా యేసు మాటను బట్టి వారు యేసును వెంబడించున్నారు. వారు యేసు ప్రభు పరలోక ఆరోహణమైన తరువాత వారు మాట్లాడుతూ ఉండగా, వీరు విద్య లేని పామర్లు కదా, యేసుతో ఉన్నవారు కదా అని చెప్పి వారిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రము. వారిలోనికి యేసు రూపం వచ్చింది చెప్పండి, క్రీస్తు స్వరూపము కనబడుతుంది. అప్పటి వరకు మనుషుల స్వరూపం వారిలో కనబడింది, కానీ యేసుని మాటను విని వారు ఎప్పుడైతే ఎమ్మడించున్నారో దేవుని మాటను బట్టి నడుస్తానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో వారి స్వరూపము క్రీస్తు వలె మారిపోయింది. కనుక వీరు యేసుతో ఉన్నవారు కదూ, వీరు యేసయ్య శిష్యులు కదూ అని అక్కడ వారు మాట్లాడుతూ ఉండగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నిన్ను ఆశ్చర్యంగా చేయాలనుకుంటున్నాడు. యేసు క్రీస్తు నందు ఉంటే నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. యేసు క్రీస్తు నందు ఉంటే నీ స్వభావాలు పోయి దేవుని స్వభావాలు నీలో ఉంటాయి. కనుక ఆయన ఆత్మ నిన్ను నడిపించి సర్వ సత్యములో నడిపించినప్పుడు దేవుని కార్యములు నీలో కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, అపొస్తల కార్యము 8వ అధ్యాయము 19వ వచనం చదివినప్పుడు చెప్పండి, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవని మీద చేతులుంచుదును, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. అక్కడ సమరయ దేశంలో అక్కడ ఎవరు చెప్పండి, ఒక మాంత్రికుడు యేసు ప్రభు చేసే కార్యాలన్నిటినీ చూసి అక్కడ అతను కూడా మారు మనసు బాప్తీసం పొంది ఉన్నాడు. మారు మనసు పొందలేదు కానీ అతను ఏం చేశాడు చెప్పండి, బాప్తీసము పొంది ఉన్నాడు. పొంది అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ దేవుని యొక్క ప్రజలతో ఆయన శిష్యులతో తిరుగుతూ ఉన్నాడు. కానీ అతను తిరిగేది, దేవుణ్ణి ఎమ్మడించేది, వారిని ఎమ్మడించేది దేనికి అంటే లాభము కొరకు వారిని ఎమ్మడిస్తూ ఉన్నాడు. అంతకుముందు అతను గారడి విద్య చేసి ఆ పట్టణములో ఆ సమరయ ప్రాంతములో గొప్పవాడిగా పేరు పొంది ఉన్నాడు. కానీ ఆ సమరయ ప్రాంతములో యేసు ప్రభు యొక్క శిష్యులు సువార్తను ప్రకటించినప్పుడు, దేవుని ఆశ్చర్య కార్యాలు అక్కడ జరుగుతున్నప్పుడు, అందరూ కూడా రక్షించబడుతున్నప్పుడు, ఈ మార్గము చాలా బాగున్నదే అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, తన మాంత్రిక మార్గాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు మార్గములో మారు మనసు పొందకుండా రక్షణ
పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మారు మనసు పొందకుండా రక్షణ పొందాడు. రక్షణ పొంది ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మ వరము కావాలి. దేవుని నేను కూడా బోధించాలి, నేను కూడా ప్రార్థన చేయాలి అని చెప్పి అక్కడ వరాన్ని పొందటానికి తాను ఏం చేస్తున్నాడు చెప్పండి? శతవిధాల ప్రయత్నము చేస్తున్నాడు. కానీ అక్కడ పేతురు ఆత్మలో చూసినప్పుడు ఇతని యొక్క హృదయము ఎంతో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది, దేవుని ఎదుట సరి అయినది కాదు. కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులలో నీకు పాలుపంపులు లేవు కనుక కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు ప్రభువును వేడుకొను. ఒకవేళ హృదయాలోచన క్షమించబడవచ్చునని ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములలో ఉన్నట్టుగా నీవు నాకు కనబడుచున్నావని హెచ్చరిక చేశాడు. అక్కడ పేతురు యోహానులు ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో నీవు మారు మనస్సు ఇప్పుడైనా పొందు, దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. కనుక దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడు. కనుక దేవుని యొక్క వరాన్ని పొందాలని నువ్వు చూస్తున్నావు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇప్పుడైనా దేవుణ్ణి వేడుకో, ఇప్పుడైనా మారు మనస్సు పొందు, ఇప్పుడైనా పాపక్షమార్పణ పొందు. దేవుడు అంటున్నాడు ఆయన క్షమించడానికి అర్హుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం రక్షణ పొంది ఎంతకాలమున్నా మారు మనస్సు లేనివారుగా ఉంటే వ్యర్థమైపోతుంది దేవుని సమయం అంతా. కనుక దేవుడు మనకు రక్షణ ఇచ్చిన తరువాత మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో ఫలించే వ్యక్తులుగా ఉండాలి, దేవుని నామమును ఘనపరిచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని చెప్పుకునే విధముగా మన జీవితము ఉండాలి. కనుక దేవుడు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మీకు రక్షణ ఇచ్చాడు, అందుకే మీకు మారు మనస్సు పొందమని ప్రతి వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చేతులు సాపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ గారడి సీమోన్ ఏమంటున్నాడు చెప్పండి? అయ్యా నాకైతే మారు మనస్సు పొందటం నాకు తెలియటం లేదు, కానీ నేను మాత్రం ఈరోజు ఆ వరాలు నాకు కావాలి. ద్రవ్యాన్ని ఇచ్చి వారిని బ్రతిమలాడుకొని చుండగా దేవుడు అంటున్నాడు నీ ద్రవ్యము వల్ల దేవుడు నీకు వరాలు ఇవ్వనే ఇవ్వడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ద్రవ్యముతో ఆయనను కొనలేము. ఆయన ఎందుకంటే అమూల్యమైన రక్తం ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నిన్ను గొప్పవాణిగా చేసి ఈ భూమి మీద సాతాను క్రియలను ఎదిరించేవాడిగా దేవుని సాక్షిగా ఉండాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇప్పుడైనా నీ హృదయ ఆలోచన విడిచిపెట్టి దేవుని చిత్తానికి నీవు లోబడు. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈనాడు దేవుని వరాన్ని పొందుకోవాలి అనుకుంటున్నారు. హృదయ ఆలోచనలు మారాలి. కనుక కుమారుడితో ఎంతగానో చెప్పింది తల్లి, నా కుమారుడా నీవు మారు మనసు పొందయ్యా, నీ జీవితము నూతనం అవుతుందని చెబితే కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? డబ్బులు ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలని దర్శించి వచ్చాడు, కానీ ఏ మాత్రము కూడా మారు మనస్సు కలగలేదు. దేవునికి స్తోత్రము. కనుక తల్లి ఆలోచన చేసి నా కుమారుడా ఈ దోసకాయలో చేదుపోతే నీవు కూడా పరిశుద్ధుడిగా మారిపోతావు, ఈ పుణ్యక్షేత్రాలన్నిటిలో నీ జీవితము కూడా మారిందని నేను నమ్ముతానని చెప్పి ఆమె చేదు దోసకాయ కుమారుడికి ఇస్తే ఆ చేదు దోసకాయ ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మరలా తీసుకొచ్చి కోసి కోరుండి ఎలా ఉంది చెప్పండి? చేదుగానే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా అలాగనే మన జీవితంలో మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఎంతకాలం మనము దేవుని సన్నిధికి దూరముగా ఉన్నా, రక్షణ పొందినా మనము ఎంతకాలము దేవుని ఆయన యొక్క వాక్యాన్ని ఆయన పరిశుద్ధతను దూరముగా పెట్టినా మనము చేదు కలిగిన వారిగా ఉన్నామే, కానీ మారు మనసు పొందిన వారిగా
లేము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాలు ఇప్పుడైనా నూతనంగా నూతన శక్తి చేత నింపబడి ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఇప్పుడైనా నీవు దేవుని వేడుకో, నీ హృదయ తలంపులు ఆయన క్షమించబడవచ్చని దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఎంతగానో సమయాన్ని ఇచ్చాడు. కనుక యెరూషలేమా యెరూషలేమా ఎంతకాలము నీవు దుష్టాభిప్రాయాలతో ఉంటావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయంలో ఉన్న చెడుతనమును నీవు కడిగి వేసుకున్నాము. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుని వాక్యము దీవించునుగాక. వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు నాగలక్ష్మి. నాకు 2 కిడ్నీలు పాడైపోయాయి. అయితే నేను మా ఇంటికి పండక్కని వచ్చాను. పండక్కని వచ్చి మా ఇంటి దగ్గర బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నడవలేని పరిస్థితి. ఎక్కడికి సమస్త మంచం మీదే. అన్నం తిన్నా, మంచి నీళ్ళు తాగినా, పాలు తాగినా, ఏం తాగినా వాంతులు అయిపోయి ఆ తక్కువ సమయంలోనే నాకు సమస్త బంద్ అయిపోయింది. ఇల్లు కూడా బంద్ అయిపోయింది. బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండి కిడ్నీ కూడా చిన్నదైపోయిందని చెప్పారు. అలాంటి సమయంలో మా అత్తయ్య చర్చికి వస్తుంది. అసలు నడవలేని సమస్త మంచం మీదే చర్చికి వస్తుంది. చాలాసార్లు చెప్తుంది కానీ నేను అశ్రద్ధ చేస్తాను. మేమైతే అన్యులు. మా ఇంట్లో అత్తగారు బాగా పూజలు చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, చనిపోతే చనిపోయాను లెక్క. వాళ్ళకి ద్రోహం చేయడం ఎందుకు నేను చర్చికి రానని చెప్పాను. ఒకసారి చర్చికి వచ్చిన పౌర్ణి రోజు వచ్చాను, నడవలేను. ఎదురు కూర్చోబెట్టిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన పౌర్ణిమ రోజు వచ్చాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాను. దేవుడి నాతో మాట్లాడాలి. ఎవరు అంతకుముందు చాలా సమస్యలు అసలు జీర్ణకి వెళ్ళేదాన్ని కాదు. అన్నం తిన్న వాంతులు, మంచి నీళ్ళు తాగిన, ఏం తాగిన వాంతులు, అసలు చనిపోతానే అనుకున్నాను. కానీ మా ఇంట్లో చనిపోతానన్న విషయం తెలిసి, కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు బ్రతికించాడు. మళ్ళీ అన్నీ పట్టుకుని తీసుకొచ్చి అతను కూర్చోబెట్టారు. దేవుడు ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన విధంగా నేను బ్రతికాను. ఆ రోజు నుంచి నాలో ఉన్న సమస్యలన్నీ వాంతులు ఆగిపోయినాయి. యూరిన్ ఫ్రీగా అయిపోయింది. సమస్త ఫ్రీ నాకు నా పని నేనే చేసుకుంటున్నాను. అంతటి నేనే నడిచొస్తున్నాను. ఎవరు సాయం లేకుండా నా పని నేనే చేసుకుంటుండేదాన్ని. అంతకుముందు ఇద్దరు ముగ్గురు లేనిదే నాకు పని చేస్తే వాళ్ళు ఉండేవారు కాదు. నా కోసం కనీసం ఇద్దరైనా నా పక్కన కూర్చుని పని చేయాలి. నాకు అలాంటి స్థితిలో నేను చర్చికి వస్తే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను చర్చికి వచ్చి వాళ్ళకి 6 నెలలు అవుతుంది చర్చికి వచ్చి. ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. అలాంటి సమయంలో దేవుడు సన్నిధికి వచ్చాక దేవుడు బ్రతికించాడు, ఆయుష్నిచ్చాడు. మంచి మందులు లేకుండా నా క్రియేటివ్ నాలుగు కూడా తగ్గిపోయింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగా.